పరిశ్రమల్లో ప్రమాదాలు నివారించి కార్మికులకు భద్రత సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సెంటర్ వద్ద ఆందోళన నిర్వహించారు. సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చక్కల రాజ్ కుమార్ మాట్లాడుతూ తక్షణమే పరిశ్రమలో రక్షణ సదుపాయాలు భద్రతా ప్రమాణాలు కల్పించాలని ఇందుకు భిన్నంగా వ్యవహరించే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుని కార్మికుల ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేశారు. ఏ ప్రమాదంలో కార్మికులు చనిపోయినా వారి కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికుల భవిష్యత్తును ప్రమాదంలో పడేసే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని పరిశ్రమల్లో తనిఖీలను తక్షణం పునరుద్ధరించి ప్రమాదాలను నివారించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి మల్కరమణ, సిఐటియు నగర అధ్యక్ష ఉపాధ్యక్షులు పల్లవేల వీరబాబు, మెడిసిటీ వెంకటరమణ, ఏపీఎంఎస్ఆర్యు నగర అధ్యక్ష కార్యదర్శులు అప్పారావు వెంకన్న, గాత్రి వర్కర్స్ యూనియన్ నాయకులు టి వెంకటేశ్వరరావు, కోశాధికారి వీరబాబు, ప్రధాన కార్యదర్శి మధు శ్రీనివాస్, దాడి బేబీ నాగబత్తుల సూర్యనారాయణ, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి తనిఖీ చేసిన పరిశ్రమలో మళ్ళీ 2 ఏళ్ల పాటు ఎవ్వరు తనిఖీ చేయడానికి వీల్లేదు అని చెప్పి కఠినటువంటి చట్టాలను తీసుకొచ్చింది కార్మికులకు వ్యతిరేకంగా. కాబట్టే ఈ కార్మికుల ప్రాణాలను కూడా లెక్కలోకి తీసుకోనటువంటి నష్టపరిహారం ఇవ్వనటువంటి యాజమాన్యాలు బాధ్యత లేకుండా చేస్తున్నటువంటి ఈ 4 కార్మిక లేబర్ కోడ్లని రద్దు చేయాలని కోరుతూ సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే అన్ని పరిశ్రమల్లో భద్రతా చర్యలు పాటించాలి. ఇవాళ రైస్ మిల్లులో, ఆక్వా పరిశ్రమల్లో, జీడిపిక్కల పరిశ్రమల్లో ఎక్కడా కూడా కార్మిక చట్టాలు అమలు జరగడం లేదు. నిన్నగాక మొన్న లలిత రైస్ ఇండస్ట్రీస్లో, అక్కడ సైరస్ ఇండస్ట్రీస్లో కనీసం హమాలీ కార్మికులకి పిఎఫ్ఈఎస్ఐ కూడా చెల్లించకుండా పని జరుపుకుని 10 ఏళ్ళు 12 ఏళ్ళ పాటు పని చేయించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక కార్మికుడు చనిపోతే ఇవాళ పిఎఫ్ అమల్లో ఉండుంటే గనక అతని భార్యకి అతని పిల్లలకి జీవితాంతం పెన్షన్ వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. కానీ పిఎఫ్ అమలు చేయకపోవడం వల్ల, కట్టకపోవడం వల్ల ఆ కార్మికుడి కుటుంబాలు నష్టపోతూ రోడ్డు మీద పడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో రైస్ మిల్లల్లో, అలాగే ఆక్వా పరిశ్రమల్లో, జీడిపిక్కల పరిశ్రమల్లో, కాకినాడ సీపోర్ట్ లాంటి పరిశ్రమల ప్రాంతాల్లో కార్మిక చట్టాలు అమలు చేసేందుకు తనిఖీలను తక్షణమే పునరుద్ధరించాలి. భద్రతా చర్యలు పాటించని యాజమాన్యాల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో కార్మికుల ఆగ్రహానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గురికాక తప్పదని చెప్పి హెచ్చరిక తెలియజేస్తూ